ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమకు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. సంక్రాంతికి కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబోతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంట సంతోషం మంచులా కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి. సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంది. కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు అనేక చోట్ల ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని ముసలపల్లి ఇరుసుమండ గ్రామాల మధ్య గల 7 ఎకరాలను జగ్గన్న తోటగా పిలుస్తారు. అక్కడ కనుమ రోజున జరిగే ప్రభల తీర్థం సంక్రాంతికే హైలైట్గా నిలుస్తుంది. పురాణాల్లోని ఏకాదశ రుద్రులకు ప్రతీకలైన వారు కోనసీమలోని ఇరుగు పొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. ముసలపల్లి గ్రామదైవం భోగేశ్వర స్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కళ్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11 మంది ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని పెద్దలు చెబుతుంటారు. వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడు. అందుకే ఆ ప్రభ వచ్చే వరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు. ప్రభలను మామూలు రహదారుల వెంట గాని వాహనాల మీద గాని తీసుకువెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ పంట చేలు కాలువల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల 6 అడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు. ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుపొడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలు పంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తిభావాన్ని చాటుకుంటూ ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. కనుమ రోజున ప్రభల తీర్థంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లే జగ్గన్న తోట ప్రాంతం మిగిలిన రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది.